వీడియోలో మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. మటన్ మటన్ మంచిగా వాష్ చేసుకొని తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. సో ఈ మటన్ ఇప్పుడు ఇందులో వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ వేసుకోవాలి. బాగా మిత్త ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ అది ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అంటే దీంట్లో దాల్చిన చెక్క, ఎండిన కొబ్బరి, 5-6 పచ్చిమిర్చి, ఎండు మిర్చి, ఇంకా లవంగాలు, యాలకులు, ధనియాలు, గసగసాలు, అనాస పప్పు, ఇవన్నీ హోల్ మసాలా ఐటమ్స్ ఇవన్నీ వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఉడికేలోపు ఈ మనం పుదీనా, కొత్తిమీర ప్రిపేర్ చేసుకుందాం. మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని మసాలా లేకుముందే వాసన అదిరిపోయింది కదా, ఎప్పుడు స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకేమేయకముందే పూర్తిగా ఉడకన అవసరం లేదు. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కలిపి వేసుకోవాలి మొత్తం ఒకసారి. నెక్స్ట్ మనం ముందు అప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా తొలకరించి ఇందులో వేసుకుంటాం వాటర్. ఇప్పుడు వేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేయాలి. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు
మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు, గ్రేవీ అవసరం లేదనుకుంటే వాటర్ అవసరం లేదు. నేనైతే హాఫ్ గ్లాస్లో ఒక 200 ml వరకు పోస్తున్నా వాటర్. వాటర్ పోసి ఒకసారి మంచిగా కలుపుకొని సరే టేస్ట్ చూసుకున్నాం, అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని. అప్పుడు మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం వేసిన అంతే, కొంచెం పడుతుంది. హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తాం. మీ ఇష్టం, మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. కలిపి బాగా కలుపుకొని ఇది మటన్ మందంని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. మీకైతే ఒకవేళ మటన్ కొంచెం బూదురుగా లేదా ఉంటుంది కదా, దాన్ని బట్టి మటన్ని ఉడికించుకోవాలి. నేనైతే ఈ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికిస్తాను. చూద్దాం ఇప్పుడు. ఎయిట్ విజిల్స్ వచ్చినాయి, ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో అని. వేడి వేడి మటన్ రెడీ. వావ్, మస్తు ఉడికింది అసలు. చూసారా ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. ఈ గ్రేవీ మా ఇద్దరు సరిపోతుంది. మటన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి టేస్టీ టేస్టీ మటన్ని ప్రిపేర్ చేసుకోండి, మంచిగా తినండి. అయిపోయింది. పైన గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర ఆకేసుకొని సర్వ్ చేసుకోవడమే. కుమ్ముడు ఇష్టం లేదు కానీ నేను వండినది చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా, అంత జ్యూసీగా బాగుంది. కర్రీ అయిపోయింది కదా, నేను ఇప్పుడు కింద చూసాం మంచిగా తింటాం. దానికోసం
ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.